ఇవాళ ఒక విజన్ తో ఈ పట్టణాన్ని ఈ టర్మ్ లో నా టర్మ్ లోనే ఈ ఎమ్మెల్యే టర్మ్ లోనే గతంలో కోల్పోయిన 30 సంవత్సరాల అభివృద్ధిని ఇవాళ మీ కళ్ళారా మీరు సంతోషపడే విధంగా తృప్తి పడే విధంగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది, టిఆర్ఎస్ పార్టీది అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా నర్సంపేట ప్రజలందరూ కూడా రోజు పొద్దున పేదవాళ్ళందరూ బయట ఊళ్ళకు పనులకు పోతున్న పరిస్థితి మీ అందరు తెలుసు. అది పోకుండా పట్టణంలోనే నీడ పట్టణం ఉండి ఇంటి పట్టణం ఉండి ప్రత్యేకంగా ఇలా పరిశ్రమలలో పనిచేసే అవకాశం కల్పించే విధంగా ఫుడ్ పార్క్ మంజూరు తీసుకొచ్చినాం. 2 సంవత్సరాల్లో ఫుడ్ పార్క్ లో అనేక పరిశ్రమలు తీసుకొస్తా, 2000 మంది మహిళలకు యువకులకు ఉపాధి కల్పిస్తా. మీరు నన్ను విశ్వసించి 24కి 24 మంది అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మీరు కానుకగా బహుమతిగా ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇదే కాకుండా ఇంకా నర్సంపేట మహిళలకు ఈ రాష్ట్రంలో గొప్ప వరం. నేను 3 సంవత్సరాల కింది పడుతున్నటువంటి కష్టం, నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు అంకురార్పణ చేసినటువంటి ఇంటింటికి పైప్ లైన్ ద్వారా ప్రతి మహిళకు ఇబ్బంది లేకుండా, ఒత్తిడి లేకుండా, పనిభారం లేకుండా ఖర్చును తగ్గించేటువంటి సంకల్పంతో ప్రతి ఇంటికి నర్సంపేట పట్టణంలో 12,000 కుటుంబాలకు 12,000 గ్యాస్ స్టవ్ల దాకా ఇంటింటికి, కింద ఇల్లుంటే కింది వరకు, పైన ఇల్లుంటే పై వరకు, స్టవ్ వరకు కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ను తీసుకొచ్చి సగం ధరకే మీటర్ పెట్టి, కరెంటు మీటర్ లెక్క మీటర్ పెట్టి, అది దళితుల ఇళ్లలో కానీ, గిరిజనుల ఇళ్లలో కానీ, బలహీన వర్గాల ఇళ్లలో కానీ, వైశ్య కమ్యూనిటీ వాళ్ళ ఇళ్లలో కానీ ఇవాళ తీసుకొచ్చేటువంటి బాధ్యత మాది. ఇట్లా చెప్పుకుంటా పోతే 100% సిసి రోడ్లు 36 కిలోమీటర్లు అయితే నర్సంపేట పట్టణంలో ఏ ఒక్క గెల్లి కూడా 10 మీటర్ల గెల్లి కూడా మిగిలకుండా ఇవాళ డబ్బులు తీసుకొచ్చి టెండర్లు అయినాయి. ఇవన్నీ కూడా వచ్చిన పనులు పూర్తి చేయాలి. ఇంకేదైనా రాకుండా కావలసిన పని ఉంటే అది కూడా అధికార పార్టీ మీద ముఖ్యమంత్రి మనసారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు మనసారు, ఇవాళ ఎమ్మెల్యేగా మీ బిడ్డ నేనున్నాను, ఎంపీ మనవారే, అందరు కూడా మనవాళ్లే. కాబట్టి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సులభంగా కైవసం చేసుకుంటాం.